చేసే దిక్కుమాలిన చర్యలు మాత్రం మేము చేయలే. ఆ పని కాంగ్రెస్ చేసింది. ఆ వ్యవసాయ మంత్రి కూడా మాట్లాడిండు, అందరు మాట్లాడుతున్నారు. తప్పకుండా రైతుల ఆగ్రహాన్ని వాళ్ళు చూడబోతారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది, నీ మూడోసారి అయిందే బాబు. సార్ కేజ్రీవాల్ బెయిల్ వచ్చింది, ఏం కావాలి నీకు? ఢిల్లీ సీఎం కు కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది, అదే కవిత, అదే కేసులో ఉన్న కవితకు మాత్రం బెయిల్ ప్రాసెస్ నడుస్తూ ఉంది కోర్టులో. సింపుల్ ఇస్ ద ఇష్యూ అండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నరేంద్ర మోడీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం. ఇట్స్ రివర్స్ పొలిటికల్ స్కామ్. అందులో ఏం లేదంత పట్టితే గ్యాస్ ఇవ్వాలంటే వరకు ఒక రూపాయి రికవరీ చేయలే, ఒక్క రూపాయి కూడా రికవరీ చేయాలి. ఎవరి నుంచి ఎవరికి మనీ లాండరింగ్ అయిందో, ఎవరి నుంచి ఎవరు తీసుకున్నాడో ఎవరికి తెలియదు. అది ఢిల్లీ స్టేట్ లిక్కర్ పాలసీని స్కామ్ కింద చిత్రీకరించి మేమిద్దరం అండి, ఆయన కంట్లో నర్సులాగా ఉన్నోళ్ళం, అరవింద్ కేజ్రీవాల్, నేను ముక్కులో కొయ్యేలాగా ఉంటే మేము ఏం చేసినాం? మేము ఆయన మాకు 104 మంది ఎమ్మెల్యేలు మా సంఖ్య ఉండి, అప్పుడు మజ్లిస్ ఎమ్మెల్యేలు 7 మాకు సపోర్ట్ ఉండే టైంలో 119లో 111 మంది మేము ఉన్నాం ఇక్కడ. అయినా ఆయన ఏజెంట్లను పంపించండి ఇక్కడికి, ఈ గవర్నమెంట్ టాపులు చేయాలని కూలగొట్టాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆయన ఏజెంట్లను పంపించి ఇక్కడ బేరాలు చేసారు. వాళ్ళని పట్టి నిర్బంధించి నేను జైల్లో వేసిన. ఇక్కడ వేయడమే కాదు, ఆ ఏజెంట్లను పంపించిన మూల సూత్రధారి బిఎల్ సంతోష్, ప్రధానమంత్రికి రైట్ హ్యాండు, జాతీయ కార్యదర్శి, ఆయనను పట్కరమ్మని చెప్పి ఢిల్లీ సెంట్రల్ బీజేపీ ఆఫీస్ మీదకి మన పోలీసులను పంపించిన. నేను ఆయన పట్కరవడానికి పోయిన తెలంగాణ పోలీసులు తప్పించుకున్నాడు ఆయన. అది వాళ్ళ మా మీద కోపం. ఆ కక్ష మనసులో పెట్టుకొని అటు అరవింద్ కేజ్రీవాల్ను ఇటు నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినారు, ఇటు నా కూతురుని అరెస్ట్ చేసినారు. వాళ్ళు కడిగిన ముత్యాలలాగా బయటకు వస్తారు. అది స్కామ్ లేదు, బట్టిదే ట్రాష్. అది బూమరాంగ్ అయితే ఉన్నది. ఇలా ఆ అమ్మాయి బతుకమ్మ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంతో కంట్రిబ్యూట్ చేసి అమెరికా నుంచి వచ్చి పాపం తన జీవితాన్ని ఎదుర్కొని తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డ, అందరికీ తెలుసు, లోకానికి తెలుసు. ఆ అమ్మాయి స్టాండర్డ్ ఏందో, ఆమె ఎట్లా మాట్లాడుతుందో, ఆమె ప్రవర్తన ఏందో మీ అందరికి కూడా తెలుసు. మీ అందరు కూడా చాలామంది జర్నలిస్టులలో ఆమెతో కలిసి పనిచేసారు. అటువంటి ఒక నిర్దోషిని పట్టుకపోయి ఒక మహిళను చూడకుండా కేవలం నా కూతురు అనేటువంటి ఒక రాజకీయ కక్షతోని మోడీ అరెస్ట్ చేసిండు. ఏం ఫరకపోవడం మేము భయపడము, రాజకీయ కుటుంబం కాబట్టి మేము అన్నీ ఎదుర్కొంటాం. మాకు ఈ జైలు బీలు కొత్త కాదు, వీఆర్ నాట్ వరీడ్. ఆమె కడిగిన ముచ్చనలాగా బయటకు వస్తుంది, ఐ హావ్ నో ఔట్ ఆఫ్ డౌట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మైనార్టీ సోదరులకు నాది ఒకటే విజ్ఞప్తి, ఈ రాష్ట్రంలో మీరు భ్రమలో పడి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారు, అనవసరంగా